మూడవ అధ్యాయం సార్దిసులో ఉన్న సంఘపు దూతక్కు ఇలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము నీవేలాగూ ఉపదేశము పొందితివో ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మనస్సు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను వచ్చదను ఏ గడియను మీదికి వచ్చదను నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్థిసులోని ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగును తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథములో నుండి అతని తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక ఫిలథెల్పియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము దావేదు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచియున్నాను దానిని ఎవడునూ వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదములు ఎదుటపడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదును నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడనో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను అందులోనుండి వాడు ఇక మీదట ఎన్నటికినీ వెలుపలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక లవధికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రేలను నేనెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగా నేనును ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గురుడివాడవును ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసియున్నాను నాకేమీయూ కొదవలేదని చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించువారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము ఇదిగో నేను తలుపునుద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును కూడా అతడును భోజనము చేయదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు ఉన్న ప్రకారము నాతో కూడా నా సింహాసనమునందు నిచ్చెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక